విమానంలో ప్రయాణిస్తుండగా ప్రయాణికుడికి ఛాతిలో నొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. ఇంతలో అదే ఫ్లైట్ లో ఉన్న తెలంగాణ గవర్నర్ తమిళిసై డాక్టర్ గమారి అతనికి చికిత్స చేశారు. వారణాసి నుంచి హైదరాబాద్ కు ఫ్లైట్ లో వస్తుండగా అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఛాతిలో నొప్పిగా ఉందని ప్రయాణికుడు విమాన సిబ్బందికి చెప్పడంతో వారు ఎవరైనా డాక్టర్లు ఉన్నారా అని అనౌన్స్ చేశారు. వెంటనే స్పందించిన తమిళిసై ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స చేశారు. చికిత్స అనంతరం ప్రయాణికుడు కోలుకున్నాడు. గవర్నర్ కు ప్రయాణికుడు విమానంలోని వ్యక్తులు ధన్యవాదాలు తెలిపారు. తమిళిసై వైద్య విద్యలో ఉన్నత విద్యావంతురాలు. విమానంలో ప్రయాణిస్తుండగా ప్రయాణికుడికి ఛాతిలో నొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. ఇంతలో అదే ఫ్లైట్ లో ఉన్న తెలంగాణ గవర్నర్ తమిళిసై డాక్టర్ గమారి అతనికి చికిత్స చేశారు. వారణాసి నుంచి హైదరాబాద్ కు ఫ్లైట్ లో వస్తుండగా అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఛాతిలో నొప్పిగా ఉందని ప్రయాణికుడు విమాన సిబ్బందికి చెప్పడంతో వారు ఎవరైనా డాక్టర్లు ఉన్నారా అని అనౌన్స్ చేశారు. వెంటనే స్పందించిన తమిళిసై ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స చేశారు. చికిత్స అనంతరం ప్రయాణికుడు కోలుకున్నాడు. గవర్నర్ కు ప్రయాణికుడు విమానంలోని వ్యక్తులు ధన్యవాదాలు తెలిపారు. తమిళిసై వైద్య విద్యలో ఉన్నత విద్యావంతురాలు. విమానంలో ప్రయాణిస్తుండగా ప్రయాణికుడికి ఛాతిలో నొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. ఇంతలో అదే ఫ్లైట్ లో ఉన్న తెలంగాణ గవర్నర్ తమిళిసై డాక్టర్ గమారి అతనికి చికిత్స చేశారు. వారణాసి నుంచి హైదరాబాద్ కు ఫ్లైట్ లో వస్తుండగా అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఛాతిలో నొప్పిగా ఉందని ప్రయాణికుడు విమాన సిబ్బందికి చెప్పడంతో వారు ఎవరైనా డాక్టర్లు ఉన్నారా అని అనౌన్స్ చేశారు. వెంటనే స్పందించిన తమిళిసై ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స చేశారు. చికిత్స అనంతరం ప్రయాణికుడు కోలుకున్నాడు. గవర్నర్ కు ప్రయాణికుడు విమానంలోని వ్యక్తులు ధన్యవాదాలు తెలిపారు. తమిళిసై వైద్య విద్యలో ఉన్నత విద్యావంతురాలు. విమానంలో ప్రయాణిస్తుండగా ప్రయాణికుడికి ఛాతిలో నొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. ఇంతలో అదే ఫ్లైట్ లో ఉన్న తెలంగాణ గవర్నర్ తమిళిసై డాక్టర్ గమారి అతనికి చికిత్స చేశారు. వారణాసి నుంచి హైదరాబాద్ కు ఫ్లైట్ లో వస్తుండగా అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఛాతిలో నొప్పిగా ఉందని ప్రయాణికుడు విమాన సిబ్బందికి చెప్పడంతో వారు ఎవరైనా డాక్టర్లు ఉన్నారా అని అనౌన్స్ చేశారు. వెంటనే స్పందించిన తమిళిసై ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స చేశారు. చికిత్స అనంతరం ప్రయాణికుడు కోలుకున్నాడు. గవర్నర్ కు ప్రయాణికుడు విమానంలోని వ్యక్తులు ధన్యవాదాలు తెలిపారు. తమిళిసై వైద్య విద్యలో ఉన్నత విద్యావంతురాలు.